ప్రేక్షకులకు నమస్కారం. దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని దొనకొండ మండలం కొచ్చర్లకోట వద్ద మురహరి గురు బ్రహ్మం అను 59 ఏళ్ల వ్యక్తి ఈ ఏడాది మే 5వ తేదీన హత్యకు గురి కాగా దొనకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా అతని కుమారుడు మురహరి సాయి కుమార్ ఇతని స్నేహితుడైన బండి వెంకటేష్తో కలిసి పథకం ప్రకారం గురు బ్రహ్మమును హత్య చేయటం జరిగిందని పొదిలి సిఐ వి శ్రీరామ్ దొనకొండ ఎస్ఐ ఫణిభూషణ్తో కలిసి చేసిన దర్యాప్తులో గుర్తించి ముద్దాయిలను ఈ నెల 8వ తేదీ అరెస్టు చేసి వారిని 9వ తేదీ మంగళవారం దర్శి డిఎస్పి కె ప్రకాశ్రావు ఎదుట దర్శిలో హాజరుపరచగా డిఎస్పి మీడియా సమావేశంలో కేసు వివరాలు తెలియజేశారు. సిఐ శ్రీరామ్ను ఎస్ఐ ఫణిభూషణ్ను డిఎస్పి ప్రత్యేకంగా అభినందించారు. దొనకొండ పోలీస్ స్టేషన్లో 31వ తారీఖున 31/5 మధ్యాహ్నం పూట ఒక కొచ్చర్లకోట గ్రామం శివారులో ఒక మగ శవం పడి ఉంది. ఆ శవం మీద కారం చల్లి ఉంది. అది గుర్తు తెలియకపోవటం వల్ల లోకల్గా ఉన్న విఆర్ఓ తోటి కంప్లైంట్ తీసుకొని 174 సిఆర్పిసి డెత్ కాజ్ నాట్ నోన్ అనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దొనకొండ ఎస్ఐ గారు ఫణిభూషణ్ కేసు దర్యాప్తులో చనిపోయిన వ్యక్తి యొక్క అడ్రస్సు తెలుసుకున్నారు. తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేస్తే అది మర్డర్ కేసుగా నిర్ధారణ అయింది. తర్వాత పొదిలిసి గారు శ్రీరామ్ గారు ఈ కేసును దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో చనిపోయిన వ్యక్తి పేరు మురహరి గురు బ్రహ్మం, తండ్రి నరసింహం 59 సంవత్సరాలు, ఎస్సీ మాల, కనిగిరి ఉంది. యాక్చువల్గా హెచ్చంపాడు మండలం అయితే అతను ఆర్డబ్ల్యూసీఎస్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ చనిపోయిన మురహరి గురు బ్రహ్మానికి అతని భార్యకి పెళ్ళైన పక్కలోనే అంటే ఈ చంపిన మురహరి సాయి కుమార్ తన సొంత కుమారుడే, తన ఫ్రెండ్ అయిన బండి వెంకటేష్ అనే వాళ్ళతోటి ఇద్దరు కలిసి ప్లాన్ చేసి ఇతన్ని చంపడం జరిగింది. దీని పూర్వపురాలు పరిశీలిస్తే ఇన్వెస్టిగేషన్ తెలియదు ఏంటంటే ఈ కుర్రాడు పెద్దయిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే అతను తండ్రికి 70,000 శాలరీ వచ్చినా కూడా తన తల్లిని పట్టించుకోకపోవటం, తర్వాత వీళ్ళకి నెల నెలా ఇవ్వాల్సిన కోర్టు వారు ఇంతకుముందు విడాకులు తీసుకున్నప్పుడు మెయింటెనెన్స్కి ఇచ్చిన అమౌంట్ని కూడా సరిగ్గా ఇవ్వకపోవటం, తర్వాత వాళ్ళ అమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేక మంచంలో ఉండటం. ఇతను ఆటో డ్రైవర్గా కొంతకాలం పనిచేశాడు. వాళ్ళ అమ్మది చెన్నారెడ్డిపల్లి గ్రామం తర్లుపాడు మండలం. కొంతకాలం ఆటో వేసాడు. తర్వాత ఇతనికి ఈ బండి వెంకటేష్ అనే అతనితో ఎవరైతే రెండో ముద్దైన అతనితో సాంగిత్యం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. సరే, ఈ దరిద్రానికి కారణం తర్వాత తల్లికి అనారోగ్యంగా నగలు చూపించలేని పరిస్థితి, తర్వాత తండ్రి వాళ్ళ కుటుంబాన్ని పెట్టించుకోవట్లేదు. తండ్రికి ఆల్రెడీ రిటైర్మెంట్ వయసు వచ్చింది, ఇంకొక 3 నెలల్లో రిటైర్ అవుతారనగా తనకు వచ్చే ఇన్సెంటివ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎంత ఇస్తామని, దానికి నామినీగా ఎవరిని పెడతామని ఆ విషయంలో తమకు గొడవ పడి వార్నింగ్ ఇచ్చాడు, చంపుతాను బెదిరించాడు. కానీ ప్రతి నెల కానీ లేదా అప్పుడప్పుడు కానీ వచ్చి తండ్రిని కనిగిరిలో ఉంటాడు. తండ్రి వీళ్ళు చెన్నారెడ్డిపల్లిలో ఉంటారు. వచ్చి తండ్రిని పలకరించి పోతూ ఉంటాడు. ఎప్పుడైనా డబ్బులు ఇస్తే తీసుకొని కూడా ఏదన్నా అవసరమైతే 1,000 తీసుకొని పోతూ ఉంటాడు. అదే క్రమంలో ఈ 31వ తారీఖున అతను అక్కడికి కనిగిరి తన ఫ్రెండ్ అయిన బండి వెంకటేష్ తోటి మోటార్ సైకిల్ మీద ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చాడు. వచ్చి తండ్రికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇట్లా అమ్మకి అనారోగ్యంగా ఉంది, నేను చూడాలంటుంది, వెళ్దామని అంటే అతను అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి వీళ్ళిద్దరూ అతన్ని మధ్యలో కూర్చోబెట్టుకొని మోటార్ సైకిల్ ఎక్కించుకొని వస్తారు. వాళ్ళకి చంపాలని ఉద్దేశం ఉంది కానీ ఎక్కడ చంపాలనేది వాళ్ళకి అర్థం కాక కనిగిరిలో ఒక కారం ప్యాకెట్ కొనుక్కున్నారు.
ఒక టవల్ కూడా దగ్గర పెట్టుకున్నారు. వచ్చి ఎన్ రూట్ మొత్తం వెళ్ళి మనకి దర్శి మండలం పక్క విలేజ్ అయింది. రాజంపల్లి కూడా వచ్చి అక్కడ నుంచి ఇక్కడ జనసంబంధం ఉందని మళ్ళీ ఆ కాలకట్టమంటే వెళ్ళి నేను దొనకొండ మండలం వెళ్ళి ఈ కొచ్చర్ల కోట దగ్గర ఏటుని ఆ మోటార్ సైకిల్ దించేసి వీళ్ళిద్దరు బంధువులు ఉన్నారు మాట్లాడొస్తామని చెప్పి తండ్రిని మోటార్ సైకిల్ ఇచ్చుకొని ముందుకు పోయి ఒక ఎవరు లేని నిత్యాల ప్రదేశంలో మోటార్ స్పెట్స్లో టవల్ వేసి బిగించి చంపేశాడు. చంపేసి మళ్ళీ అతన్ని పడుకోబెట్టి అతని మీద కారం చల్లాడు. మొత్తం కారం చల్లాడు గాయాలు ఎన్ని కనపడమంటే కోసం. తర్వాత ఏం తెలియనట్టుగా వచ్చి మోటార్ సైకిల్ ఎక్కించి తన సొంత ఊరు చెన్నారెడ్డిపల్లి గ్రామానికి వెళ్ళారు. వెళ్తూ వెళ్తూ దారిలో వీళ్ళు ఆ తండ్రి సెల్ ఫోన్ని ఆ టవల్ని సప్తా దగ్గర దాన్ని తగలపెట్టారు. సీతానాగవరం విలేజ్ దాటిన తర్వాత రెండింటిని తగలపెట్టి ఏటు మోటార్ సైకిల్ తన ఇంటి దగ్గర వదిలిపెట్టి వీళ్ళిద్దరు పరాధిలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో ఈ విషయాలన్నీ విలక్షణంగా పరిశీలిన తర్వాత తండ్రిని కావాలనే దురుద్దేశంతో ఈ ఆర్థిక విషయంలో చంపినట్టుగా నిర్ధారణ అయింది. ఈరోజు బ్రహరి సాయి కుమార్ హతుడి కుమారుడు బండి వెంకటేష్ వీళ్ళిద్దరు చెన్నారెడ్డిపల్లి గ్రామం వాళ్ళ ధర్మదాయుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ మొత్తం కోర్టులో హాజరుపరుస్తుంది. ఈ కేసులో చాలా వేగవంతంగా దర్యాప్తు చేసి ముందాయని నేను దొనకొండ ఎస్ఐ ఫణికుమార్ అలాగే కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రదర్శి గారు శ్రీరామ్ గారిని అభినందిస్తున్నాను. దీంట్లో రివార్డ్ రోజు కూడా వాళ్ళిద్దరి మీద ఎస్పీ గారికి రికమెండ్ చేసి పంపిస్తాను.